నా పేరు హరి. మా గుత్తిలో దూళ్ళు ఉన్నాయి. నేను పెయింటింగ్ పని చేస్తుంటే గుత్తిలో దూళ్ళు ఉంటే అట్లే దీనిల మీద మోజుతో దూళ్ళు తోలేకపోయినాను. చిన్నప్పటి నుండి దూళ్ళు తోలేకపోయినా. దూళ్ళు తోలేకపోయింటే అన్న మా అన్న వాళ్ళ మామూలు ఎద్దులు పెట్టారు. అట్లే అన్న బాగుంటుంది పని అని తోలుకొని పోయినాడు. అన్న నేర్పించినాడు నాకు అంతా ఈ పని. పందికొండ పత్తికొండ మండలం ఇది. నేను వచ్చేసి 6 వళ్ళల్లో తోలినాను. అప్పుడు ఇంకా సరిగా తోలేక రాదు నాకు, అయినా తోలినాను. ఇంకా అప్పటి నుండి సాన్నని కొంచెం ఇది అయింది. మా సాన్నని తోలుకున్నాను. అన్న మనకి సహకరించినాడు. మా సాన్న జొన్నగిరి పత్తికొండ మండలం, మస్తాన్ యాదవ్ అన్న పేరు. అన్న మనకి సహకరించినాడు. అప్పటి నుండి నాకు సైడ్ డ్రైవర్గా నేర్పించినాడు అన్న. ఇంకా ఇదంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు అది ఇదని తిట్టినా కానీ దీని మీద ప్రేమతో నా ద బ్లాక్ టైగర్ దీని మీద ప్రేమతో పచ్చబొట్టు పొడిపించుకున్నా. వచ్చింది 3000 వచ్చింది ఖర్చు. ఇంకా ఇది అయితే కొంచెం నన్ను చూస్తే ఎదపడుతుంది, నా మీదకి వస్తుంది. నేను ఒక సంవత్సరం కిందట దాని మీద చేసిన, ఇప్పుడు వరకైతే చేయని లేంగా మీదకి వస్తుంది. దానికి నాకు ఏమో కానీ అట్లా ఇది అవుతుంది. అది నుండి సైడ్ డ్రైవర్గా తోలినాను. మా సాన్న కింద తోలినా సైడ్ డ్రైవర్గా. 20 ఫస్ట్లు కొట్టింది, సెకండ్లు కొట్టినాయి. దీని సైడ్కి తోలినా. సాన్న యాదవ్ ఎలా చెప్తే అలా వింటాను. అన్న సొంతం వాడతాను కానీ దాని మనసును బట్టి వెళ్తుంటా. అలానా ఇప్పుడు దెబ్బేస్తే నడుస్తుందా, లేదంటే ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు నేను సైడ్ వస్తే ఒక రకంగా నడుస్తుంది ఇది. దాని వెనుకలకి తిరుక్కుంటే దుంకలని చూస్తుంది. నేను అట్లా లోపలికి బయటకు వెళ్ళినా తిరిగి చూస్తుంది ఏడోస్తాడు అని. అట్లా చేస్తుంది. వెనక సైడ్ రాళ్ళ బ్యాక్ సైడ్ తిరుక్కుంటే ఇప్పుడు సైడ్ వస్తుంటే ఒక రకంగా నడుస్తుంది. వెనక్కిలకి ఎద్దు వెనకలకి తిరుక్కుంటే నా దుంకలని చూస్తుంది. ఏం చేస్తాడో అని అట్లా. దానికి నాకు అట్లా సుందరప్ప పేరు. ఇక్కడికి మా అన్నకి బండపల్లి వచ్చినాము. ఈరోజు దింపినాము పందానికి. ఇప్పుడు ఈ బ్లాక్ టైగర్ స్పెషాలిటీ ఏంటన్నా? ఈ బ్లాక్ టైగరు దీనికి ఎద్దుకి సహాయం చేతలేక కొద్దిగా ఇబ్బంది పడుతుంటుంది అంతే. మా మేనమామ వాళ్ళది ఇది. వాళ్ళ నుండి మనం కొన్నాము 1,60,000కి కొన్నాము. వద్దుంటే మేము మేపినాము, సాధన చేసినాము. ఒక 2 అవుతుందాము సన్నప్పుడు నా దగ్గర ఉంది. ఇంకా 2 పళ్ళు ఉంది. తెచ్చుకున్నాక కొంచెం లైన్ బేటలు వేసినాము, చిన్నగా రాయి వేసింటే సిట్టాల పందెం ఉండే అక్కడ చూద్దామని వచ్చినాము. సిట్టాల పందెం వచ్చింటే అది రాయిని అసలు మనుషులు పట్టుకోలేకపోయినారు, ఎత్తుకోపోయినాయి. ఇంకా పొద్దుట మాకు సాధన చేసి దీన్ని పడలేదు దింపినాము. అన్నీ అక్కడిక్కడ దింపినాము. పందాలన్నీ ఆడిన పందాలు 1st, 2nd కొట్టినాయి. ఇంకా ఈరోజు ఇప్పుడు ఇంకా కాడిగిరి నీడలో ఆడినాము. నీడు కూడా మందుకళ్ళు అలా మొత్తం అన్ని పందాలు ఆడినాము. అడుగు 1st పందెం కొట్టినాము మందుకళ్ళు కూడా. ఇంకా మందుకల్లో 1st పందెం కొట్టిన పత్తికొండ, పుల్లికొండ, ఈ అన్నీ పిల్లలు కొట్టినాయి అన్ని పందాలు. ఫస్ట్ వైపీఆర్తో ఎత్తు వేసినాం. వైపీఆర్తో మందుకల్లో 1st పందెం వేసినాము. అక్కడ 1st పందెం గెలిచినాము అందరి ఇంట్లో కంటే. 1st పందెం కలిసి మళ్ళీ జమ్మనతో వేసినాము. బిజింగేరు జమ్మనతో వేసినా కానీ 4 పందాలు వేసినాము. ఆడ కూడా 2 ఫస్ట్ కొట్టినాము. ఆడ వాళ్ళ అంతా కూడా 2 ఫస్ట్, 2 సెకండ్ల కొట్టినాము. ఆడ వాళ్ళ జమ్మనతోన మళ్ళీ ఈయన చిన్న కుమారుల దానితోన అబోబలంలోనే ఇక్కడ 3 పందాలు ఇక్కడ వేసినాము. అబోబలంలో చిన్న అబోబలం అని అక్కడ కూడా 1st పందాలు కొట్టినాము. వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తిప్పినాం. అయితే అన్ని తెచ్చినా నేను కూడా తిప్పలమన్నా. 8 ఎద్దులు మారినాయి దీనికి. ఇప్పుడు 8 ఎద్దులు మారినా ఒక ఎద్దు కూడా పని చేయడం లేదు దీని మీద. ఇప్పుడు మారిన దానికి ఇక్కడ పొత్తు వేసిన జరిగింది. ఇప్పుడు ఈ రోజు దింపి ఈ రోజు ఇంకా దింపినాం. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ పోవాల్సిందే కదా. మేము ఎక్కడ ఉన్నాయంటే అక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడ మహానంది పందానికి మీరు రావడం ఎన్నోసారి, ఎన్ని దీంతో ఏ విభాగాలు పాల్గొన్నారు ఏంటి ఒకసారి చెప్పు. ఇప్పుడే ఇంక మహానంది ఫస్ట్ వచ్చినాం, ఇప్పుడే ఎప్పుడైతే మహానందికి ఈరోజు ఫస్ట్ వచ్చినాం. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాము, మళ్ళీ సంవత్సరం వాళ్ళకి ఉంటే వస్తాం. ఇట్లే బేడలు వేసుకున్నాము, ఇద్దరు సిద్ధంగా తెచ్చుకున్నాము. సిద్ధంగా తెచ్చుకున్నాక చిన్నగా టైర్ తిప్పుకొని కొద్దిగా లేన్ చేసినాక తర్వాత కొద్దిగా లేన్కే వచ్చినాయి, ఎద్దులు కూడా వచ్చినాయి పెట్టినాము. ఇంకా అందువల్ల ఇంకా అది అట్టే తిప్పినాము, ఇంకా అట్టే రేన్లో ఇప్పుడు అట్లనే సగాయిస్తున్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరన్నా అడిగారా మాకు అమ్ముతామని? ఢిల్లీగా అడిగినారు అనుకో, అడిగినా కానీ నన్ను ఇంకా ఎవరికి అమ్మాలని తలుచుకునే అమ్మ చెప్పలేక చెప్పు. అప్పుడు వాళ్ళు అడిగినారు, పుట్టూరులో అడిగినారు 20,000 ఇచ్చి 2 కాళ్ళు దూళ్ళు పెడతామన్నారు. అయినా ఏలే ఆ రోజు 2 దూళ్ళు పట్టుకున్నారు. అయినా నేను అప్పుడు కూడా ఇది తలుచుకోలేదు. ఇలా భరత్ అన్న, మాది పందికోన. అయితే ఈయన ఉప్పరి సుందరప్ప. ఈయన ఫస్ట్లో తెచ్చినప్పుడు ఊర్లో జనాలందరూ ఎందుకై నీకు ఎద్దు, ఎందుకు అవసరమా నీకెందుకు అనేవాళ్ళు, ఎందుకు ఎద్దు పోయేదా ఎందుకు అని అన్నారు ఎద్దుని. అట్లాంటిది ఇప్పుడు అంటే 2 పళ్ళు 4 పళ్ళు ఇట్లా న్యూ కేటగిరీలో ఆడి అట్టకేసుకొని తోలి అభిమానుల్ని పల్లెటూరులో, అంటే మా కర్నూలు జిల్లాలో పల్లెలు ఉంటాయి కదా, ఆ పల్లెల్లో ఎక్కడికి పోయినా అభిమానం. మా ఊర్లో ఖచ్చితంగా జనాలు మొత్తం చూడడానికి పోతారు, అట్లన్న వాళ్ళే దీన్ని చూసేకి వస్తారు. అట్లా మా ఊర్లో ఫేమస్ అంటే కుక్కలు ఫేమస్ పందికోన. కర్నూలు జిల్లా ఎక్కడికైనా, అమెరికా కానీ ఎక్కడైనా, వేరే దేశాల్లో కానీ ఇతర దేశాల్లో అంటే పందికోన అంటే కుక్కలు ఫేమస్. అట్లాంటిది కుక్కలతో పాటు బ్లాక్ టైగర్ అంటే ఒక గుర్తింపు. ఎక్కడికైనా ఇప్పుడు గుర్తుపడుతున్నా అంటే దీన్ని వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు పందికోన నుంచి వస్తున్నా కదా, కనిపించినదంటే ఆ పందికోన బ్లాక్ టైగర్ అనే పేరు సంపాదించుకుందనమాట ఇద్దు. ఊరికి కానీ అసలు కుక్కల్లో ఓనర్ కానీ మంచి పేరు తెచ్చింది ఇద్దు. నేను ఎందుకంటే దీన్ని ఇష్టపడడం అంటే ఏ ఊర్లోనా యూట్యూబ్లో నేను మామూలుగా డిగ్రీ డిస్కౌంట్ చేసి మామూలుగా చేను పని చేస్తుంటా, పందాలు ఉన్నప్పుడు యూట్యూబ్లో చూస్తుంటా. ఒకసారి ఏమైందంటే వేరే ఊర్లోనా కట్ట కేసు మొత్తం ఒకటే లక్కన వచ్చిందన్న, అందుకు దానికోసం ఎక్కడికైనా చూడడానికి. నా పేరు సందీప్ కుమార్, నాది నంద్యాల మండలం చాబోలు గ్రామం. ఏమిటంటే ఎంతోమంది రైతులను చూస్తున్నాము, ప్రతి ఒక్క రైతుకు ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతు రోజు అంటే చేను గిల్లి దున్ని ఇంటికి రావడం కాదు, అతనికి కొన్ని కోరికలు ఉంటాయని చెప్పేసి గతంలో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పందెంలో పెంచుకునేటువంటి ఎద్దులు ఇవి. అంటే ఇలాంటి ఎద్దులు ఎంతోమంది రైతులు ఒక ప్రిస్టేజీగా తీసుకొని జీవిస్తారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో క్లబ్బులు ఏర్పాటు చేసింది, వాళ్ళకు లైసెన్స్ అనేది ఇచ్చింది. కానీ ఈరోజు రైతే ధ్యేయం, దేశానికి వెన్నెముక అంటాడు. కానీ రైతుకి తెలిసినటువంటి విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టుకొని, కోట్లు ఖర్చు పెట్టుకొని, ఎకరాలు అమ్ముకొని పాపం ఇలాంటి జీవనము వాళ్ళకు ఆనందకరంగా ఉంది. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు, ఏ ప్రభుత్వం గుర్తించలేదు. దయచేసి ప్రభుత్వము ఇకనైనా స్పందించి ఇటువంటి వాళ్ళకు ఒక ఇన్సూరెన్సు, ఇటువంటి వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడ పాల్గొన్నా మేము ఇటువంటి కేటగిరీ ఎద్దులకు మేము మీకు ట్రావెలింగ్ ఖర్చు కావచ్చు, ఇన్సూరెన్స్ ఖర్చు కావచ్చు, తినే తిండి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయాలని దయచేసి రైతులందరి గురించి ఈ విషయంలో ఎక్కడ పాల్గొనే గురించి ప్రభుత్వము రూపాయి ఖర్చు అవుతుందే కనీసం దానిలో 10 రూపాయి వంతు ప్రభుత్వం సాయం చేయాలని మా మనవి. దయచేసి ఈ విషయాన్ని ఏ ప్రభుత్వమైనా గమనించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక మా చిన్న విన్నపం ఏమంటే, దీని మీద ఆధారపడుతున్నటువంటి రైతులైతేనేమి, దాన్ని డ్రైవింగ్ చేయాలా ఏ విధంగా చేయాలని చెప్పేసి చేసి వాళ్ళ పనులైతేనేమి, కనీసం అంటూ వాళ్ళకంటూ ఒక వినతి పత్రం ఇచ్చేసి మామూలుగా లోను రోజునైతే ఏ విధంగా అయితే ఆంధ్ర, రాయలసీమ అలాని ఇలా ఏర్పాటు చేశారు, అదేవిధంగా వాళ్ళు వినతి పత్రం ఇచ్చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళొక కనీస వేతనము ప్రభుత్వం ఇవ్వాలని దయచేసి ప్రభుత్వాన్ని మేము ఆ విన్నపం ఒకటి. ఎన్నో విషయాలలో ఎన్నో తప్పుదారులు తప్పిస్తున్నటువంటి గేమ్లకు మాత్రమే ఇగలుగుతున్నారు, కానీ రైతు గురించి ఆలోచించడం లేదు. ఒంగోలు జాతి అనేది ఎంత ఇష్టమో ప్రపంచానికి అంతా తెలుసు. ఇటువంటి జాతిని మనం కనుమరుచు కాకుండా దయచేసి ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వము రైతుల గురించి ప్రత్యేకంగా రైతులు ఇష్టపడేది ఏంటంటే ఒక పంట తర్వాత ఒక మూగలేని జీవును మాత్రమే రైతు ఇష్టపడతాడు. ఏ స్వార్థానికి రైతు ఏ రోజు గురించి స్వార్థపడడు, ఓన్లీ దీనిలో మాత్రమే రైతు ఆనందం చూస్తాడు. దయచేసి రైతుకు ఒక ప్రత్యేకమైన ఇటువంటి ఎద్దుల పోటీలలో వచ్చినటువంటి ప్రతి పండగ అయితే ఉగాది కావచ్చు, శివరాత్రి కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ప్రతి ఏరియాలో జరుగుతున్నటువంటి పంద్యాలలో పాల్గొన్న ప్రతి ఒక్క జాతి ఎద్దుకు దయచేసి వాళ్ళు వేదన కనీసం అంటే గురించి వాళ్ళకు వేదన కలిగించి వాళ్ళు చేసేటువంటి ఏర్పాట్లలో సహాయం చేయాలని నా మనవి.